ఈ వీడియోను స్పాన్సర్ చేస్తోంది 49 ఫర్టిలిటీ సెంటర్, ఇండియా స్టాప్ ఫర్టిలిటీ సెంటర్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. నమస్కారం డాక్టర్ వాసవి గారు. నమస్తే అండి. మేడం, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అని చెప్పేసి అంటారు, అంటే ఏంటి అసలు? దీని గురించి కొంచెం చెప్తారా? ఖచ్చితంగా అండి. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అంటే అదొక పర్సనాలిటీ డిజార్డర్ అండి. ఓకే, మనం ఇది మోస్ట్లీ ఇది టెక్నికల్ టర్ము, స్ప్లిట్ పర్సనాలిటీ, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న మనుషులు అని చెప్పి వింటూ ఉంటాం. అవును, ఇవన్నీ ఇందులో దీనికి యూజ్ చేసే టర్మ్స్ ఏనండి. ఇది ఎందుకు వస్తుంది అంటారు మేడం? ఇది చాలా కారణాలు ఉంటాయండి. ఇది మోస్ట్లీ ఏంటంటే చిన్నప్పుడు బాగా ఒత్తిడికి లోనయ్యి చాలా ట్రామాటిక్ షాకింగ్ సిచ్యువేషన్స్కి లోన్ అవుతారు. కొందరు చూడండి, చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ కాలిపోతూ కనపడము, అవును, తనకి బాగా ప్రియమైన వాళ్ళు షాక్ కొడుతూ చచ్చిపోవడము, లేకపోతే మేడం ఎందుండి ఆడుకుంటూ వాళ్ళతో ఆడుతూ మేడం ఎందుండి కింద పడిపోవడము, ఇలాంటి షాకింగ్ సిచ్యువేషన్స్ ఏవైతే చూస్తారో పిల్లలు, అది లాంగ్ రన్లో ఇవి అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఈ పర్సనాలిటీ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 90% మందికి వస్తుందండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, యుద్ధాలలో కళ్ళ ముందు కోల్పోతారు, అవును, ఇవి కూడా కారణం అండి. ఓకే, ఇలాంటి షాకింగ్ సిచ్యువేషన్స్ పిల్లలు చిన్నప్పుడు చూసినప్పుడు, అప్పటికి పరిపక్వత ఉండదు కదండి మైండ్కి, అదేమవుతుందంటే ఒక రకమైన ట్రామా ఏర్పడుతుంది పిల్లల్లో. ఓకే, అది పెరుగుతూ 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 అది లోపల ఉండిపోతుంది. అది బయటకు ఎలా ఉంటుంది, కలుస్తున్నారులే, నడుస్తున్నారులే, ఉన్నారులే అని చెప్పి. ఈ ప్రతి మనిషి జీవితంలో కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయి చిన్నప్పుడు. అలాంటప్పుడు కూడా స్మాల్ బైపోలార్ డిజార్డర్స్ ఇవన్నీ కనబడతాయి. ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్స్ ఏనండి. సో పెద్ద అయిన తర్వాత ఈ డిజార్డర్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? ఉంటుందండి ప్రాబ్లమ్స్, అయితే వాళ్ళు చూడడానికి నార్మల్గానే ఉంటారు, హ్యాపీగా మనతో కలుస్తూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఏంటి తెలుసా, ఇప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. ఒక్క మనిషి 4-5 పర్సనాలిటీస్లా, చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు ఇది చూసుంటారు కదా చంద్రముఖి, చూసారా? అవును. అపరిచితుడు చూసారా? ఎస్. అందులో ఒక మనిషి ఇద్దరు ముగ్గురు మనుషుల్లాగా ఇది అవుతున్నారా? అవును. దట్ ఈస్ నథింగ్ బట్ డిసోసియేటివ్ పర్సనాలిటీ డిజార్డర్ అండి. ఓకే, నథింగ్ అది చూడండి, ఒక మనిషి ముగ్గురు మనుషుల్లాగా, ఈ చంద్రముఖిలో ఒక మనిషి ఇద్దరు మనుషుల్లాగా, వాళ్ళకి ఏం జరిగింది అన్నది కూడా తర్వాత గుర్తుండదు. అవును, ఈ సినిమాలోనే కాదండి, నిజ జీవితంలో కూడా అదొక డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ అది. ఓకే, మనలో మనం కూడా చూసుకోవచ్చు ఇలా జరుగుతుందా, ఇది ఏంటి, ఎలాగా అని చెప్పి. ఇలాంటిది ఏదైనా డౌట్లు వస్తే అసెస్మెంట్స్ ఉంటాయి, దాన్ని నిర్ధారించవచ్చు కూడా. ఇలాంటి కేసెస్ మీరు ఏమైనా చూసినా? ఖచ్చితంగా అండి, చూశాను. ఇది జరిగి వస్తారు కొందరు, మేడం ఇది మనిషి ఇలా చేస్తున్నారు, కానీ చేసిందని కూడా గుర్తుండట్లేదు, ఇది ఇలా అయ్యింది, ఇలా చేశారని కూడా గుర్తుండట్లేదు. తర్వాత మాకేమో అది మతిమరుపు అనుకుంటున్నాం కదా, అది మతిమరుపు కాదు మేడం, ఒక రకంగా ఏదో తేడా ఉంది అని చెప్పి తీసుకుని వస్తారండి. ఓకే మేడం, లైక్ దీని నుంచి ఓవర్కమ్ అయ్యి బయటికి రావాలంటే ఎలా? ఖచ్చితంగా అండి, ఇది దీనికి స్పెసిఫిక్ థెరప్యూటిక్ ప్రాసెస్ ఉంటుందండి. ఓకే, ఆ థెరప్యూటిక్ ప్రాసెస్ త్రూగా మనం ఇది దీని నుండి బయటికి మెరుగుపరచుకోవచ్చు. ఇది టోటల్ సెట్ అయిపోతుంది అని చెప్పి నిర్ధారణ ఉండదండి, కానీ ఆ భయంకరమైన పరిస్థితి నుండి అయితే బయటికి రావచ్చు. కౌన్సిలింగ్ త్రూగా కానీ, సైకియాట్రిస్ట్ మెడికేషన్ త్రూగా కానీ, ఈ థెరప్యూటిక్ ప్రాసెస్ త్రూగా కానీ ఇది బయటికి రావచ్చు. అది ఎలా ఏంటి అన్నది ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు మనం మంచి రిజల్ట్స్ చూపించిన కేసెస్ కూడా ఉన్నాయండి. ఓకే, చంద్రముఖి కానీ అపరిచితుడు కానీ ఎక్కడి నుండి వచ్చింది? అది ఒక నవల్ నుండి తీసుకున్నారండి, టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని, సిడ్నీ షెల్డన్ నవల్ అది. ఓకే, అందులో నుండి తీసుకున్నది. వీళ్ళు ఏంటంటే సినిమాకు అనుగుణంగా వాళ్ళు చిత్రీకరించేసి నడిపించేసి అయిపోయింది 3 క్యారెక్టర్లతో. కానీ ఆ టెల్ మీ యువర్ డ్రీమ్స్ క్యారెక్టర్ ప్రకారం ఏంటంటే 22 షేడ్స్ ఒక మనిషిలో కనబడతాయి. ఓకే, ఒకే మనిషిలో 22 షేడ్స్ బాబోయ్. దానికి అనుగుణంగా తీసి వీళ్ళు ఇది చిత్రీకరించారు. ఓకే, ఒకసారి ఏంటి బనానా పర్సన్ లాగా, ఒకసారి ఏంటి బ్లాక్ పర్సన్ లాగా, ఒకసారి రెడ్ పర్సన్ లాగా, ఇలా 22 షేడ్స్ కనబడతాయండి ఆ మనిషిలో. ఓకే, ఆ మనిషిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇదేంటంటే ఈ నవల అన్నది రచించారు. దీనికి అనుగుణంగా, దీన్ని బేస్గా తీసుకుని వీళ్ళు సినిమా తీశారన్నట్టు.
అంటే 22 పెట్టలేరు కాబట్టి మూడే తీసుకుని చేశారు. అంటే లైక్ ఇప్పుడు ఇలాంటి డిజాస్టర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి బిహేవియర్ ఉంటుంది? లైక్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అపరిచితులు సినిమాని అనుకోండి, ఒకటి సైకో ఉంటుంది ఒక దాంట్లో, కొంత ఒకడేమో ప్రేమగా ఉంటాడు, ఇంకొకటి నార్మల్గా ఉంటాడు. ఈ టైప్లోనే ఉంటుందా లేదు అంటే ఇంతకంటే వైల్డ్గా ఉండే అవకాశం అని ఉందంటారా? వీళ్ళు నార్మల్గా మనతో ఉన్న మన మనుషులు అయితే ఎలా అయితే కలుస్తున్నామో, ఎలా డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉన్న మనుషులు మనం కలుస్తున్నామో వీళ్ళు కూడా అలాగే నార్మల్గా ఉంటారండి. ఓకే, కాకపోతే సింగిల్ పర్సన్, ఇప్పుడు వెంకట గారు సింగిల్, మీరే 4-5 షేడ్లో 4-5 క్యారెక్టర్ల కింద చేంజ్ అయిపోతారు, మీకు గుర్తు కూడా ఉండదు. ఓకే, సో మీతో ఉన్న మనుషులకి అది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ బయట ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు రామ్లా కనిపిస్తే తర్వాత రహీంలా కనిపిస్తే తర్వాత ఇంకొకరిలా కనిపిస్తే అట్లా ఆ విధంగానే వాళ్ళు గుర్తుపడతారు. రహీమ్ మళ్ళీ రామ్లా కనిపిస్తే వాళ్ళు గుర్తుపట్టలేరు, ఫేస్ గుర్తుపడతారు కానీ ఆ హావభావాలు తేడా వచ్చేస్తాయి కదా అట్లా. ఖచ్చితంగా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లెజర్ అండి. చాలామంది వరకు ఏంటి అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్ తోటి, కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల బయటికి చెప్పుకోలేక లోపలే బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోయి బయట ఎవరికి చెప్తే ఎక్కడ అందరికీ తెలిసిపోయిద్దో, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేస్తుంటారు. దీనివల్ల ఒక తెలియని లోన్లీనెస్, ఒక తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఇళ్ళు ఫ్యామిలీ అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఏంటి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్యలో కావచ్చు, లేకపోతే కొంతమంది ఆఫీస్ ప్రెషర్ వల్ల కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని వాళ్ళకి ఒక బెస్ట్ రిజల్ట్ తీసుకొని మీ దగ్గర నుంచి హ్యాపీగా బయటికి వెళ్ళి ఆ డిప్రెషన్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? షూర్ అండి, మీకు కింద నంబర్ స్క్రాల్ అవుతుంది చూడండి, ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ నా అవైలబుల్ స్లాట్స్ చెప్తారు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మనం కలవచ్చు, కలిసి ఏ ప్రాబ్లమ్కైనా సొల్యూషన్ 150% మనం తీసుకురావచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లెజర్ అండి. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.